Hi friends, this is Akshay Oparaju back with another video. Friends, if you are not subscribed to my channel, please subscribe and don't forget to share with your friends. So friends, today topic వచ్చేసి మన Facebook page ఏదైనా useless కొన్ని settings miss అయినాయో వదిలేసి మళ్ళీ ఇంకో Facebook page మనం create చేసుకోవాలంటే ఆ old Facebook page అయితే ఉంటుంది కదా సో దాన్ని మీరు గనుక delete చేసుకోవాలంటే ఎలా delete చేసుకోవాలో అయితే చూద్దాం ఇప్పుడైతే సో ఇదైతే చాలా ఈజీ అండ్ few steps తో అయితే మీరు అయితే delete చేసుకోవచ్చు సో చూద్దాం ఫస్ట్ నేనైతే డేటా టర్న్ ఆన్ చేసేసాను అండ్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను సో నా ఫేస్బుక్ అయితే ఓపెన్ చేశాను అండ్ హియర్ రైట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా కార్నర్లో ఓకే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ మీకు ఫస్ట్ పేజ్ నాది ఏబీ టీచింగ్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నది సో ఇది కాకుండా సెకండ్ పేజ్ ఉంది సో దానికోసం నేను ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే పేజెస్లో సో మిగతా పేజెస్ అయితే కనపడతాయి ఓకే ఇక్కడ ఉంది కదా ఈ సెకండ్ ఏదైతే ఉందో పేజ్ దీన్ని అయితే నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను సో దీనిపైన క్లిక్ చేసి సో మీరు పేజ్ అయితే ఓపెన్ చేసేయాలి సో ఓపెన్ చేశాక ఇక్కడ చూస్తే మనకు ఈ పేజ్ సంబంధించిన ప్రొఫైల్ ఎంత ఉంది ఓకే ఇక్కడ ఎడిట్ పేజ్ అని చూడండి ఫోర్త్ ఆప్షన్ ఎడిట్ పేజ్ సో నౌ కిందకు స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ సెట్టింగ్స్లో చూస్తే మీకు ఇక్కడ సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి సెట్టింగ్స్లో సో ఇక్కడ జనరల్లోకి వెళ్ళండి జనరల్ సో జనరల్లోకి వస్తే ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ రిమూవ్ పేజ్ ఉంది కదా ఈ రిమూవ్ పేజ్ కింద చూస్తే పర్మనెంట్లీ డిలీట్ పేజ్ నేమ్ అయితే ఉంది మనకు సో నేను ఈ పేజ్ని ఇప్పుడు డిలీట్ చేయాలనుకున్నాను సో ఈ ఒక్క స్టెప్తో అయితే ఈజీగా డిలీట్ అయిపోతుంది మన పేజ్ అయితే సో పర్మనెంట్గా సో క్లిక్ చేస్తున్నాను నేను సో చూడండి ఇక్కడ డిలీటింగ్ ఎ పేజ్ ఈజ్ పర్మనెంట్ వన్స్ యూ డిలీటెడ్ ఎ పేజ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ ఆర్ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ ఇట్ ఎస్ డిలీట్ పేజ్ కన్ఫర్మ్ పెడుతున్నాను చూడండి కన్ఫర్మ్ డిలీట్ పేజ్ సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి పేజెస్లోకి వెళ్ళైతే చూద్దాం డిలీట్ అయింది పక్కాగా కానీ ఒకసారి చూపిస్తాను మీకైతే సో పేజెస్లోకి వెళ్దాం మళ్ళీ పేజెస్ సో రీఫ్రెష్ చూడగానే యువర్ పేజెస్లో ఓన్లీ వన్ పేజే ఉంది ఇప్పుడు ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న పేజ్ అయితే సో పేజ్ అయితే సక్సెస్ఫుల్గా డిలీట్ అయితే అయిపోయింది సో ఈ విధంగా అయితే చాలా సింపుల్గా 2-3 స్టెప్స్తో అయితే మీరైతే మీ పేజెస్ని అయితే అన్వాంటెడ్ పేజెస్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుగులో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ అక్షయ్ ఓపరాజు